గత ఎన్నికల్లో టీడీపీ అధికార పీఠం కైవసం చేసుకోవడంలో పశ్చిమ గోదావరి జిల్లాదే కీరోల్. గత సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు లేకపోతే టీడీపీ గెలుపు సాధ్యమయ్యేది కాదనేది వాస్తవం. 2014లో ఉభయ గోదావరి జిల్లాలు రెండింటిలో కలిపి 34 స్థానాల్లో పోటీ పడిన టీడీపీ ఏకంగా 29 స్థానాలు గెలిచింది. పశ్చిమలో అయితే టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ దాదాపుగా అన్ని స్థానాల్లో అత్యంత తక్కువ ఓట్ల తేడాతోనే టీడీపీ గెలవగలిగింది. అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. గడిచిన రెండేళ్లలో అంతా తారుమారైంది. జిల్లా వ్యాప్తంగా పసుపు జెండాకు ఎదురుగాలి ఇస్తోంది. దీంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇదే మంచి అవకాశంగా భావిస్తూ ఈసారి ఈ అంశాలన్నింటితో పశ్చిమ జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. దీనికి తోడు ఇటీవల బీజేపీ టీడీపీ నేతలకు అస్సలు పడటం లేదు. రాష్ట్రంలో బీజేపీని ఎదగనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నటుడు కృష్ణరాజు మండిపడ్డారు. జిల్లాలో బీజేపీ ఎదుగుదల అసాధ్యమని ఆయన భావిస్తున్నారు. కృష్ణరాజుకు టీడీపీ విధానాలు నచ్చకే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆయనను వైసీపీలోకి లాగేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి నరసాపురం పార్లమెంటు పగ్గాలు అప్పగించాలన్నది జగన్ వ్యూహం. ఇక మాజీ కేంద్ర మంత్రి కావులి సాంబశివరావు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా పార్టీ నేతలు ఆయనకు సముచిత స్థానం కల్పించట్లేదని ఆయన ఫీల్ అవుతున్నారట. కృష్ణరాజుతో పాటు కావులి కూడా ఒకేసారి పార్టీలో చేరతారని తెలుస్తోంది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఇప్పటికే ఆయన పార్టీ నేతలకు టచ్ లో ఉన్నారని మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతారని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి నుంచే జగన్ 2019 ఎన్నికలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వైసీపీ దాదాపుగా 10 స్థానాలకు పైగా గెలవనుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిపిన అధికార ప్రతిపక్ష పార్టీల పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరితే ఆ పార్టీ బలం